మన రాష్ట్ర దౌర్భాగ్యం ఇక్కడ రాజకీయ వేదిక కాదు నాకు బాగా తెలుసు రాజకీయాలు మాట్లాడటానికి సమయం కూడా కాదు కానీ ఒక రాజుగా పుట్టి కడుపు మండిపోతూ ఉంటే చెప్పవలసిన అవసరం ఉంది మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి నేను చెప్పే మాటలు ఎలా వస్తున్నాయంటే నేను ఆర్ నారాయణమూర్తి గారు పక్కన కూర్చున్నాను సో ఇది నాది కాదు వారి నుంచి ప్రవహించిన కరెంటు కింద నేను కూడా చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో ఉండేవాడిని ఆర్ఎస్యులో ఉండేవాడిని విప్లవ వీరులంటే అత్యంత గౌరవం ఉండేది కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే మనస్తత్వం మాకు లేదు అట్లాగే మంచి జరిగితే రాజకీయాలకి అతీతంగా కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది మీకు ఎంత అదృష్టం అంటే అద్భుతమైన ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు ఇందాక చెప్తున్నారు పద్దెనిమిది వేల మెజారిటీ అని నేను ఒక్కటే గ్యారంటీ ఇస్తున్నాను రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో పది మందిలో అత్యంత మెజారిటీ వచ్చే వ్యక్తుల్లో ఆయన ఒకరు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను రేస్ మా స్థానం దగ్గర పడుకోవడం ఏంటి లేకపోతే రోజు ఇంటింటికి వెళ్ళి పేపర్లు వేస్తున్నారంట నాకు నమ్మబుద్ధి వేయటం లేదు కానీ మా నియోజకవర్గ ప్రజలు సార్ మీరు కూడా కొంచెం ఫాలో అవ్వచ్చు కదా ఆయన్ని అంటారు నేను ఎట్లా ఫాలో అవుతా మా ఎన్ని కొండ ప్రాంతాలు అట్లాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా మాకు ఆదర్శంగా వారిని తీసుకోవాలని మా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్నా కానీ ఆయన చేసినవన్నీ మేము చేయటం కష్టం ఆ శ్మశానం దగ్గరికి పడుకుంటే ఆ దెయ్యాలు భూతాలు అంటారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అదంటే నేను నాకు రాత్రి భయం వస్తుంది అందరూ తెలుసు అల్లూరి సీతారామరాజు గారు ఎంత అద్భుతంగా పనిచేశారో ప్రాణాలు దేశం గురించి వారు వదిలేరో అందరికీ తెలుసు మనం అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాము అన్ని చేస్తున్నాం వారు ఆశయాలను ఎవరన్నా పాటిస్తున్నారా పాటించవలసిన అవసరం ఉంది ఆజాదిక అమృత్ మహోత్సవం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ స్వతంత్రము ఆంధ్ర రాష్ట్రానికి మాత్రము రెండు వేల పంతొమ్మిది నుంచి స్వాతంత్రం లేదు నాలుగు సంవత్సరాలు మనకి స్వాతంత్రం లేదు ఇదివరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం స్వాతంత్రం లేదు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల నుంచి స్వాతంత్రం లేదు అల్లూరి సీతారామరాజు ఎక్కడో మన్యంలో ఉండ ఉండిన వారు పోడి వ్యవసాయం పైన బ్రిటిష్ వారు ట్యాక్స్లు వేస్తున్నారని చెప్పి పోరాటం చేశారు కానీ ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి దానిపైన ట్యాక్సే ప్రతి దానిపైన ట్యాక్సే ఆఖరికి విశాఖపట్నం ఋషికొండ బీచ్ లో సందర్శించాలంటే రేపటి నుంచి ట్యాక్స్ ఇరవై రూపాయలు ఒక ఫ్యామిలీ వెళ్ళి బీచ్ ని చూడాలంటే ప్రకృతి ప్రకృతి పరంగా వచ్చిన సుందరమైన బీచ్ చూడాలంటే కూడా ఇరవై రూపాయలు కడితేనే కానీ చూసే భాగ్యం కలగనటువంటి పరిస్థితి చెన్నైలో పెరిగిన బీచ్ ఉంది ఎక్కడ ట్యాక్స్ లేదు ఇటువంటి ట్యాక్స్ దుర్మార్గమైన గవర్నమెంట్ ఇటువంటి గవర్నమెంట్ పైన పోరాటం చేయవలసిన సత్తా అల్లూరి సీతారామరాజు గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంది మనం బాణాలని ఉపయోగించవలసిన అవసరం లేదు కానీ మన ఓటు హక్కుని ఉపయోగించవలసిన అవసరం ఉంది దయచేసి ఇదన్నా ఒక్కసారి ప్రతి ఒక్కరు గుర్తించవలసిన అవసరం ఉంది మేము నోరు చింపుకొని గట్టిగా కడుపు మండి మాట్లాడుతున్నామంటే మా స్వార్థం గురించి కాదు నిస్వార్థంగా ఆంధ్ర రాష్ట్రం గురించి పనిచేసిన వ్యక్తుల్లో మేము ఒకళ్ళమే అట్లాగే రాజకీయ పార్టీల్లో ప్రతి పార్టీల్లో సిపిఐ సిపిఎం టీడీపీ బీజేపీ అట్లాగే వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా ఎంతో మంది నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు అందరినీ నేను కలిపి గట్టిగా మాట్లాడటం లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఇరవై కేసులు ఉన్న మహానుభావుడు మనకు ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడ చూసిన అరాచకం వాట్సాప్లు పంపిస్తే జైలు నాకు ఎప్పుడూ డౌట్గానే ఉంటుంది నా నిమ్మల రామానాయణ గారి కూడా ఎప్పుడో లోపలేస్తారని నాకు ఎప్పుడూ డౌటే కానీ రామానాయుడు గారు వెనుక నైతికంగా మేమంతా ఉన్నామని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం అట్లాగే కనీసము కరెంటు బిల్లులు ఏ విధంగా వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఏడు సార్లు పెంచారు ఈ గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏడు సార్లు పెంచి పద్దెనిమిది వేల అరవై మూడు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి దానికి విప్లవం రావాల్సిన అవసరం లేదా ప్రజా విప్లవం రావాల్సిన పని ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకు నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారంటే చాలా అభిమానంతో ఉండేవాళ్ళం ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫొటోస్ మా ఆఫీసులో ఉంటాయి మా మెయిన్ బిల్డింగ్స్లో ఆఫీస్లో ఆయన ఫొటోస్ ఉంటాయి ఎందుకంటే అంత గౌరవం ఇస్తాం కానీ దురదృష్టం దురదృష్టం కొలిది ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే మాకు భయం ఎందుకంటే మొక్కలన్నీ మొత్తం తీసేస్తాడు అదేంటో తెలియదు అల్లూరి సీతారామరాజు అడవుల్ని కాపాడుతూ కొండలు కోనల్లో తిరిగిన వ్యక్తి అటువంటిది ఈ గౌరవం ముఖ్యమంత్రి గారు రోడ్డు మీద వస్తే రెండు పక్కన రోడ్ల పక్కన మధ్యలో ఉన్న డివైడర్ల మొక్కల్ని పూర్తిగా కొట్టేస్తాడు అడిగి వాళ్ళు లేడు అడిగి ధైర్యం లేదు అడుగుతే లోపలేసేస్తాడు లోపలంటే ఎక్కడో తెలుసు కదా అత్తోరింటికి కంటే మన అత్తోరిళ్ళు కాదు జైలుకి ఎక్కడ చూసినా అరాచకం ఇంకా సమయం మిగిలి ఉన్నది కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఆ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక పది మందికి చెప్పి నెక్స్ట్ జనరేషన్స్కి బాగు చెయ్యాలి అనే ఉద్దేశంతో చెప్పవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇటువంటి అరాచక పాలన కనుక వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ఎడారి అయిపోతుంది అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని ఒక్కటి కూడా పాటించినటువంటి వ్యక్తుల కింద మనం ఉండిపోతాం ఎన్నో ఆశయాల గురించి నివాళులు అర్పించడం ఒకటే కాదు ఆశయాలని పాటించవలసిన అవసరం ఎక్కడైతే అరాచకం అన్యాయం జరుగుతుందో దాన్ని మనము వ్యతిరేకించాలి అట్లాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రుల అభిమాని నటుడు చిరంజీవి గారు అట్లాగే మహేష్ బాబు గారు మహేష్ బాబు గారి పేరు ఎందుకు చెప్పానంటే అల్లూరి సీతారామరాజు గారు వేషము వారి తండ్రి గారైన కృష్ణ గారు వేశారు అది చూసి 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 సినిమా చాలాసార్లు చూశాను మహేష్ బాబు గారు అట్లాగే ప్రభాస్ గారు ఇంకా అద్భుతమైన డైరెక్టర్సు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి పిలిస్తే వారు కార్ని కూడా బయటికి వదిలేసి కాంపౌండ్ వాళ్ళని బయట పెట్టి కార్ని నడిపించుకుని తీసుకుని వెళ్ళి చిరంజీవి గారు వారికి దండం పెట్టడం అంటే నాకు మనసు ఎక్కడికో దిగజారిపోయింది అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కళాకారుని ఏ విధంగా గౌరవించాలో తెలియనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ ఇంకొకసారి ఓటు కనుక వేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఈ అరాచకం నుంచి మనం బయట పడవలసిన అవసరం ఉంది అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని అనుసరించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది మన రాష్ట్రంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాల అరాచకం ఒక్క ఫ్యాక్టరీ లేదు ఒక ఉద్యోగం లేదు కేవలం గ్రామ వాలంటీర్స్కి మాత్రం ఇచ్చారు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరు లేరు అందరూ కూడా బయటికి పోయే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ టైం కాబట్టి సీతారామరాజు గారి ఆశయాల్ని అనుసరించి మంచి పని చేసే వ్యక్తి రామానాయుడు గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపి బయటికి పంపవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే అల్లూరి సీతారామరాజు గారు ఫోటో పార్లమెంటులో ఉండేటట్టు పెద్దలు క్షత్రియ పెద్దలు చాలామంది ఉన్నారు డిమాండ్ రైజ్ చేయవలసిన అవసరం ఉంది అట్లాగే చాలామంది భారతరత్న బిరుదు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు దానికి కూడా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రామానాయుడు గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం